హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్ బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ నైన్టీన్ కేసులు భారీగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల్లో కోవిడ్ నైన్టీన్కి కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేవి ఆ జిల్లాలకు సంబంధించినటువంటి న్యూస్ పేపర్స్ లో పబ్లిష్ అయితే చేయడం జరుగుతుంది ఎవరైతే ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళు డైరెక్ట్ గా ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది ఇప్పుడు విడుదలైనటువంటి రెండు రకాల ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ యొక్క వివరాలు అయితే మీకు ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు మొదటిసారి మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి వీడియోను కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ అందరికీ కూడా మన ఛానల్ ద్వారా జెన్యున్గా అప్డేట్స్ అనేవి అందించడం జరుగుతుంది టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అందులో కూడా జాయిన్ అవ్వండి అక్కడ కూడా కొన్నిసార్లు వీడియోస్ ద్వారా అప్డేట్ చేయలేనప్పుడు అందులో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది ఇక కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ కోవిడ్ నైన్టీన్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అనేది తాత్కాలిక ప్రాతిపదికనైతే భర్తీ చేస్తున్నారు ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు అయితే కాదు ఈ యొక్క పర్మనెంట్ ఉద్యోగాలు కాదు అని మనకి నోటిఫికేషన్లోనే వాళ్ళు తెలియజేయడం అయితే జరుగుతుంది మొదటి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ నైన్టీన్కి సంబంధించినటువంటి కేసులు అనేవి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మనకి కొన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది పత్రికా ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది కోవిడ్ కేర్ సెంటర్ నందు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు తాత్కాలిక ప్రాతిపదికన పనిచేయడానికి ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ నుంచి ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు కూడా వాకింగ్ ఇంటర్ హాజరు కావచ్చు అని చెప్పడం అయితే జరిగింది ఈ యొక్క స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు బిఎస్సి నర్సింగ్ కానీ జిఎన్ఎం చేసిన వాళ్ళు గాని ఎలిజిబుల్ అయితే అవుతారు ఇరవై నాలుగు వేల రూపాయల సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది సో అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్స్ తో పాటుగా జిరాక్స్ కాపీ కూడా పట్టుకొని వెళ్ళి వాకిన్ ఇంటర్వ్యూ కి హాజరైతే కావాల్సి ఉంటుంది ఏప్రిల్ ముప్పై వరకు కూడా టైం అయితే ఉంది ఎక్కడ అంటే వైశ్యరాజు అప్పల రాజు స్కూల్ వాసవి స్కూల్ అని పిలవడం జరుగుతుంది రాఘోలు శ్రీకాకుళం మండలం శ్రీకాకుళం జిల్లా అని లొకేషన్ లో కండక్ట్ చేస్తున్నారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ ఈ విధంగా పత్రిక ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది మరో నోటిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ నియామకాలకు కూడా ఇంటర్వ్యూలు అయితే కండక్ట్ చేస్తున్నారు ఇది కూడా మనకి శ్రీకాకుళం జిల్లాలోనే విడుదలైతే చేసినట్లుగా తెలుస్తోంది జిల్లాలోని కోవిడ్ ల్యాబ్ లో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసేందుకు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు వాకిన్ ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తున్నట్లుగా కలెక్టర్ జె నివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలపడం అయితే జరిగింది అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు సంబంధిత ధ్రువ పత్రాలతో ఈ నెల ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు శ్రీకాకుళంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు రావాలని ఆయన చెప్పడం జరిగింది మొత్తం ఇరవై ఐదు పోస్టులు అయితే భర్తీ చేస్తామని నెలకు పద్దెనిమిది వేల రూపాయల వేతనం ఉంటుందని చెప్పడం అయితే జరిగింది గత సంవత్సరం కూడా ఈ విధంగానే మనకి కోవిడ్ నైన్టీన్ కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే కండక్ట్ చేశారు అయితే అప్పుడు చాలా మంది జీతాలు సరిగ్గా పే చేయలేదు టైంకి అని చెప్పడం అయితే జరిగింది అయితే ఈసారి ఆ విధంగా జరగకుండా ఇన్ లో పేమెంట్ అనేది చేసే విధంగా అధికారులు అయితే చర్యలు అయితే చేపట్టడం అయితే జరిగింది సో కంప్లీట్ గా అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నైస్ డే జై హింద్